హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మనం రైల్వేలో గ్రూప్ డికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాల్లో కొన్ని విభాగాలకి 10th క్లాస్తో పాటు ఖచ్చితంగా ఐటీఐ ఉండాలని చెప్పేసి ఒక అప్డేట్ వీడియో అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన కింద దుర్గా భవానీ అనే మన ఫాలోవర్ ఒక కామెంట్ పెట్టడం జరిగింది. దీని గురించి పూర్తిగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఎందుకంటే ఇది చాలా మంచి కామెంట్ అనమాట. చాలా అందరికీ దీని గురించి ఖచ్చితంగా తెలుసుకునే అవసరం ఉంది. సో ఫ్రెండ్స్ చూడండి, హాయ్ అన్న అంతా బాగానే ఉంది, కానీ రీసెంట్గా రైల్వేలో అప్రెంటిస్షిప్ రిజల్ట్స్ వచ్చాయి కదా. అయితే ఆల్రెడీ ప్రైవేట్లో చేస్తున్న అభ్యర్థి కూడా రైల్వేలో సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు ప్రస్తుతం చేస్తున్న ట్రైనింగ్ను వదిలేసి రైల్వేలో చేరాలి అనుకుంటున్నారు. వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? ప్రస్తుతం చేస్తున్న ట్రైనింగ్నే కంటిన్యూ చేయమంటారా, లేదా రిజైన్ చేసి రైల్వేలో జాయిన్ అవ్వమంటారా? ఇంకొకటి, అప్రెంటిస్షిప్ క్యాన్సిల్ చేసుకోవడం చాలా కష్టం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అని మీరు అన్నారు, బట్ మీరు చెప్పినంత పెద్ద ప్రాసెస్ కాదు. బీడీఎల్లో రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు రిజైన్ చేసి రైల్వేలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈ సమస్య గురించి మీరు వీడియో చేయగలరు. సో ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ ఏంటంటే, ఎప్పుడూ కూడా ఒక విద్యార్థి జీవితంలో అతి ఉన్నతమైన టైం ఏంటంటే టైం అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు దేన్నైనా వృధా చేయొచ్చు, కానీ టైంను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కూడా వృధా చేసుకోకూడదు. అంటే మీరు 10th చదివేసిన తర్వాత మళ్ళీ 10th క్లాస్ జాయిన్ అవుతే ఎంత ఎటకారంగా ఉంటుందో, మీరు అలాగే ఒక అప్రెంటిస్షిప్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ మానేసి ఇంకొక దగ్గర జాయిన్ అవ్వడం సేమ్ అలాగే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫస్ట్ ఇది టైం అయితే, రెండోది మీ వల్ల ఇంకొకరికి ఒక సీట్ అనేది నష్టపోతారనమాట. అంటే ఇప్పుడు మీరు చూడండి, బీడీఎల్లో అప్రెంటిస్షిప్ వచ్చింది, మీకు బీడీఎల్ అప్రెంటిస్షిప్ రావడం వల్ల అప్లై చేసిన అభ్యర్థికి ఒకరికి రాలేదు. అంటే మీ పోస్ట్ అనేది ఎవరొకరిదే కదా భర్తీ అవుతుంది, ఖచ్చితంగా రాలేదు. అంటే ఇక్కడ మీ వంతు ఒక పోస్ట్ అనేది వృధా అయ్యింది. మీరు బీడీఎల్లో మానేసి మళ్ళీ రైల్వేలో జాయిన్ అవుతున్నారు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మీ వల్ల ఒక పోస్ట్ అనేది లాస్ అయింది, అలాగే రైల్వే అప్రెంటిస్షిప్లో కూడా మీ వల్ల అనేది ఒక పోస్ట్ అనేది లాస్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, కాబట్టి మీరు జాయిన్ అయ్యేటప్పుడే మంచి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీకు అప్రెంటిస్షిప్ అంటే మీకు 10th క్లాస్లో మంచి పర్సంటేజ్ ఉండొచ్చు, మీకు ఎక్కడైనా అప్రెంటిస్షిప్ రావచ్చు. మీ కింద ఉన్న వాళ్ళ పరిస్థితి గురించి మీరు ఒకసారి ఆలోచించండి. అంటే నాకు ఎక్కడైనా అప్రెంటిస్షిప్ వస్తుంది, నేను జాయిన్ అవుతున్నాను అని కాదు. మీరు అలా మానేయడం వల్ల ఇక్కడ పోస్ట్ అనేది ఖాళీగా ఉండిపోతుంది, అలాగే రైల్వేలో పోస్ట్ అనేది ఫిల్ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఇంకా మెయిన్ ఏంటంటే మీకు ఏజు కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీకు 19 సంవత్సరాల పైబడి ఉన్నాయంటే మీరు ఎక్కడైతే అప్రెంటిస్షిప్ అనేది జాయిన్ అయ్యారో అక్కడ కంప్లీట్గా పూర్తి చేసేసేయండి. ఎందుకంటే ఏజ్ అనేది చాలా వాల్యుబుల్ అనమాట. మీరు 20-21 సంవత్సరాల వరకు అప్రెంటిస్షిప్పే చేసుకుంటూ ఉంటే మీకు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం రావడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే, అప్రెంటిస్షిప్ క్యాన్సిల్ చేసుకోవడం చాలా కష్టమని నేను ఎందుకు చెప్పానంటే, మీరు ఇటువంటి పనులు చేస్తారని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, అంతేగాని అంతగానే ఏం కాదు. ఇంకొకటి, అప్రెంటిస్షిప్ క్యాన్సిల్ చేసుకోవడం కష్టమని నేను చాలా ఓల్డ్ వీడియోస్లో చెప్పాను. ఇతను మన అంటే బాగా ఓల్డ్ నుంచి మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్ అయి ఉంటారు ఈయన. సో ఫ్రెండ్స్ చూడండి, మ్యాక్సిమం మీరు ఎక్కడ అప్రెంటిస్షిప్ జాయిన్ అయినా సరే మానేసి మళ్ళీ ఇంకొకటి జాయిన్ అవ్వాలని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే అన్ని అప్రెంటిస్షిప్లు కూడా ఒకటే, కానీ రైల్వేలో 20% ఉంటుంది. 2018లో వచ్చిన గ్రూప్ డి నోటిఫికేషన్ తర్వాత అప్పుడు దాదాపుగా 12,000+ నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. అంటే అప్పటికి రైల్వేలో ఎంతమంది అయితే అప్రెంటిస్షిప్ చేసి రెడీగా ఉన్నారో నాకు తెలిసి 2011-12 తర్వాత రైల్వేలో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు. 2018లో గ్రూప్ డి నోటిఫికేషన్లో 64,000 ఎన్నో వేకెన్సీలు పడితే అందులో 12,000 కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్లు కావడం జరిగింది, అవి మాత్రమే భర్తీ జరిగింది. 2019లో ఇంకా ఎటువంటి భర్తీ కూడా జరగలేదు. కాబట్టి మీరు అప్రెంటిస్షిప్ అనేది ఎక్కడైనా ఒకటే, దయచేసి ఎక్కడ చేసినా సరే మీరు అక్కడ మానేసి మరో దగ్గర చేరకండి. మీరు జాయిన్ అయ్యేటప్పుడే మీరు ఒకసారి దృఢ నిర్ణయం తీసుకోండి. అంటే రైల్వేలో వస్తేనే నేను జాయిన్ అవుతానంటే మీరు కొంచెం సేపు వెయిట్ చేసి రైల్వేలో వచ్చేంత వరకు ఆగండి. అంటే మీరు వచ్చిన ప్రతి నోటిఫికేషన్కి అప్లై చేసి జాయిన్ అయిన ప్రతి దగ్గర మానేసి ఇంకో దగ్గరికి వెళ్తే అది మీకు టైం వేస్ట్తో సహా ఇంకొకరి మీద ప్రభావం పడుతుంది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. అంతేగాని ఎవరిని కించపరచడానికైతే నేను చెప్పడం లేదు, మన కిందన ఉన్న వాళ్ళు కూడా పైకి రావాలి కదా అనే ఉద్దేశంతో మాత్రమే నేను చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ చూడండి, అసలు రైల్వే అప్రెంటిస్షిప్ మనం దేనికోసం చేయాలి? 20% కోసం చేయాలా, మిగతా 80% సంగతి ఏంటి? సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ రైల్వేలో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు ఇప్పుడు 100,000 వేకెన్సీలు వచ్చాయనుకోండి, అందులో 20,000 వేకెన్సీలు అనేది రైల్వే అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మిగతా 80,000 వేకెన్సీలు ఎవరికి? మీరు ఎటువంటి అప్రెంటిస్షిప్ చేయకపోయినా 10th క్లాస్, ఇప్పుడు ఒకప్పుడు 10th ఉండేది రైల్వే గ్రూప్ డికి, 10th క్లాస్ ఐటీ అయింది కాబట్టి ఖచ్చితంగా 80,000 మందికి కూడా ఐటీ వాళ్ళే పోటీ పడతారు. కాబట్టి మీరు డెసిషన్ అనేది
ఒక్కసారి ఆలోచించండి. అంటే అది మీ పర్సనల్ ఒపీనియన్కి వదిలేస్తాను, ఎందుకంటే నేను మీరు అలా చెయ్యండి ఇలా చెయ్యకండి నేను ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేను. ఎందుకంటే ఎప్పుడు వేకెన్సీలు ఏ విధంగా పడతాయో ఎవరికి తెలియదు. ఏదైనా అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వరకే, నేనే కాదు ఏ యూట్యూబ్ నుంచి అయినా సరే ఏ వీడియో వచ్చిందైనా సరే అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ద్వారా కానీ వచ్చిన దాన్ని మాత్రమే మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కానీ అంతేగాని ముందే అనాలిసిస్ చేసి ఏ ఒక్కరూ చెప్పలేరన్నమాట. కాబట్టి సో ఫ్రెండ్స్ చూడండి, స్టైపెండ్ ట్రైనింగ్ జాబ్స్ చూసుకోండి. దీనికి 10th+ ఐటీఐ ఉంటే సరిపోతుంది, ఎటువంటి అప్రెంటిషిప్ కూడా అవసరం లేదు. అలాగే టెక్నీషియన్ జాబ్కి అనేది అప్రెంటిషిప్ ఉండాలి, ఏఎల్పి జాబ్కి ఎటువంటి అప్రెంటిషిప్ కూడా అవసరం లేదు. 10th క్లాస్ తర్వాత ఐటీఐ 2 ఇయర్స్ ట్రేడు లేదా 1 ఇయర్ డీజిల్ మెకానిక్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఏఎల్పికి ఎలిజిబుల్ అవుతారు. స్కిల్డ్కి అప్రెంటిషిప్ అనేది ఉండాలి, ఇవి నేవల్ డాక్యార్డ్స్లో వస్తూ ఉంటాయి. ఇక టీఎంఎం జాబ్స్ కనుక చూసుకున్నట్లయితే 10th+ ఐటీ ఎనీ ట్రేడ్ అనమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇవనే కాదు, స్టేట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ చాలా ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే, సో ఫ్రెండ్స్ చూడండి, 18 నుంచి ఏదైతే 25 26 సపోజ్ 24 సంవత్సరాలు అనుకోండి, 18 నుంచి 24 సంవత్సరాలు ఏజ్ లిమిట్తో ఒక నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, మీ వయసు 24 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీలో లేదా ఎకనామికల్ వీకర్ సెక్షన్లో మీరు ఉన్నారనుకోండి, సో ఫ్రెండ్స్ 18 నుంచి 29లో ఉన్న అన్రిజర్వ్డ్ వేకెన్సీలు, ఇప్పుడు చూడండి అన్రిజర్వ్డ్లో మనకి యూఆర్లో 10 వేకెన్సీలు ఉన్నాయనుకోండి, ఎస్సీలో ఒకటి ఎస్టీలో ఒకటి ఓబీసీలో 3 ఎకనామికల్ వీకర్ సెక్షన్లో 4 ఉన్నాయనుకోండి, 18 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఏ కేటగిరీకి అయినా ఈ 10 వేకెన్సీలకు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీరు ఏజ్ రిలాక్సేషన్తో కనుక అప్లై చేస్తే 24+5 ఎస్సీ వాళ్ళకి, 29 ఈ సంవత్సరాలు అంటే 24 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎస్సీ దాని ఏమైనా అప్లై చేస్తే మాత్రం ఈ ఎస్సీలో ఉన్న ఒక్క వేకెన్సీకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది మనకి అప్డేట్ అనేది ఎప్పుడో వచ్చింది. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి టైం అనేది వేస్ట్ చేసుకోకండి. 18 నుంచి 24 20 సంవత్సరాల్లో మీకు ఉద్యోగం ఎట్టి పరిస్థితుల్లో వచ్చేయాలంతే, మీరు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చేంజ్ చేసుకోకండి. నెక్స్ట్ ఇంకొకటి, మీకు ఎక్కడైనా అప్రెంటిషిప్ ఒక దగ్గర జాయిన్ అవుదాము అని ఉంటే మాత్రం అక్కడ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మహా అయితే ఒక సంవత్సరం వేస్ట్ అవుతుందేమో, వెయిట్ చేయండి. ఒకవేళ అప్పటికి కూడా మీరు అనుకున్న దగ్గర రాకపోతే ఏదైనా ఒక మంచి అప్రెంటిషిప్ చూసుకోండి. నాకు తెలిసి నేను గవర్నమెంట్ సెక్టర్కి అయినా సరే ప్రైవేట్ సెక్టర్కి అయినా సరే ఒకటే అప్రెంటిషిప్కి విలువ ఇస్తాను, ఎందుకంటే చదువుకునే వాళ్ళకి ఎక్కడైనా సరే ఉద్యోగం వస్తుంది. సో ఫ్రెండ్స్ చూడండి, మీకు మనకి అప్రెంటిషిప్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేవి నేను చెప్తాను చూడండి, 20% ఇండియన్ రైల్వే వేస్తుంది. ఇక డాక్యార్డ్లు ఏవైతే ఉన్నాయో, మొన్న రీసెంట్గా నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నం, ముంబై, కార్వార్, అండమాన్ నికోబార్ ఇజ్లాండ్స్ నుంచి మనకి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో, డాక్యార్డ్కి ఓన్లీ ఎక్స్ అప్రెంటిస్ డాక్యార్డ్ వాళ్ళకి మాత్రమే వచ్చిందనమాట. ఇక నెక్స్ట్ స్టీల్ ప్లాంట్ కూడా అట్లాగే ఉంటుందన్నమాట, ఎవరైతే స్టీల్లో అప్రెంటిషిప్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వస్తాయన్నమాట. ఎందుకంటే రీసెంట్గా అటువంటి నేను 2 3 నోటిఫికేషన్లు చూశాను. సో ఫ్రెండ్స్ ఈ సంస్థలు తప్ప మిగతావన్నీ కూడా ఒక డిఆర్డిఓ చూడండి, బార్క్ చూడండి, ఇక స్టీల్ ప్లాంట్ కూడా అన్ని విధాలా అట్లా ఉండదు, కొన్ని కొన్నిసార్లు ఉంటుంది. డాక్యార్డ్ కూడా అన్ని విధాలా ఇక ఇంటర్నల్ నోటిఫికేషన్లు కాదు, అప్పుడప్పుడు ఓపెన్ రోడ్ నోటిఫికేషన్లు కూడా పడుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇక చాలా వీడియో అంటే మనం చాలా నోటిఫికేషన్ చెప్తూ ఉంటాం అన్నమాట. కాకపోతే ఇందులో ఒక వేకెన్సీ ఉంది, 2 వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మీరు దూరంగా వెళ్ళడానికి పెద్దగా ఇష్టపడరు. సో ఫ్రెండ్స్ రైల్వేలో అప్రెంటిషిప్ కనుక మీరు ముందు అంటే ఎక్కడైనా సరే డెసిషన్ మీ ఇష్టం, కాకపోతే 4 నెలల కన్నా మీరు ఎక్కడైనా అప్రెంటిషిప్ ఎక్కువగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు అక్కడే కంప్లీట్ చేయండి, ఎందుకు అనవసరంగా మీరు టైం వేస్ట్ అనేది చేసుకోకండి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మ్యాటరు. మీరు నేనైతే ఎక్కడైతే అప్రెంటిషిప్ మీరు ప్రస్తుతం జాయిన్ అవుతున్నారో అక్కడ మాత్రమే చేయమని నేను మీకు సలహా ఇస్తాను. ఎందుకంటే మీ జీవితంలో 3 నెలలు కానీ 4 నెలలు కానీ 5 నెలలు కానీ 6 నెలలు కానీ వృధా అయిందంటే అది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడే మీరు జీవితంలో ఎదగాల్సిన సమయం, మీరు ఇలాంటప్పుడు అప్రెంటిషిప్ చేసి మళ్ళీ అప్రెంటిషిప్ జాయిన్ అవ్వడం అనేది అంత మంచి విషయం కాదని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇటువంటి అప్డేట్స్ మరెన్నో కావాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే సారీ, కానీ అందరూ కూడా సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.